రైతులకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మూడు వ్యవసాయ చట్టాలను విద్యుత్ బిల్లులను రద్దు చేయాలని రైతులకు అండగా అఖిలపక్షం నిర్వహించిన బంద్ విజయవంతమైంది. ఇందులో భాగంగా విశాఖ జిల్లా పాడేరు పట్టణంలో పలుచోట్ల అఖిలపక్ష నాయకులు రహదారికి అడ్డంగా బైఠాయించి హోరెత్తించే నినాదాలతో బంద్ కార్యక్రమంలో పాల్గొన్నారు. గిరిజన సంఘం రాష్ట ప్రధాన కార్యదర్శి పి అప్పల్ నర్స మాట్లాడుతూ, ఢిల్లీలో గత 10 రోజులుగా 20 లక్షల మంది రైతులు విరోచిత పోరాటం చేస్తున్నారన్నారు. ఎముకలు కొరికే చలిలో వంట వార్పు కార్యక్రమం చేస్తూ రోడ్ల మీద నిద్రిస్తూ రైతుల పాలిట శాపంగా మారే బిల్లులను రద్దు చేయాలని పోరాటం సాగిస్తున్నారన్నారు. మోదీ ప్రభుత్వం రైతులకు వ్యతిరేకంగా దొంగదెబ్బ తీసే విధంగా వ్యవసాయ చట్టాలను తీసుకువచ్చిందని ఆయన ధ్వజమెత్తారు. బడా కార్పొరేట్ వ్యాపారస్తులు ప్రైవేట్ గిడ్డంగిదారులతో కాంట్రాక్ట్ కుదుర్చుకోవాలని, ఈ కొత్త చట్టాలను పొందుపరిచారని, దీనివల్ల రైతులు కూలీలుగా బడా వ్యాపారస్తులు చెప్పిన పంటలను పండించాల్సి వస్తుందన్నారు. కేంద్రం తెచ్చిన రైతు ప్రజా వ్యతిరేక చట్టాలను వైసీపీ, టీడీపీ, జనసేన పార్టీలు మద్దతు తెలుపుతున్నాయని మండిపడ్డారు. కేంద్ర రాష్ట ప్రభుత్వాలు ఇప్పటికైనా స్పందించి రైతులకు అనుసంధానంగా ఉండే చట్టాలు తీసుకురావాలే తప్ప ఇటువంటి చట్టాలు తీసుకువస్తే సహించేది లేదని హెచ్చరించారు. దీంతో పాడేరు పట్టణమంతా బోసిపోయింది. వాహనాలు నిలిచిపోయాయి. వ్యాపారులు స్వచ్ఛందంగా మద్దతు పలికారు. ఈ కార్యక్రమంలో అఖిలపక్ష నాయకులు తదితరులు పాల్గొన్నారు. భారత్ బంద్కి గిరిజన సంఘం పూర్తిగా మద్దతు తెలియజేస్తూ ఉంది. ఈ 10 రోజుల పాటు రాష్ట్ర దేశ నడిఒడ్డున ఢిల్లీలో ఈరోజు లక్షలాది మంది రైతాంగం ఈరోజు రైతు చట్టాలకు వ్యతిరేకంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వాలు చేపట్టిన ఈ చట్టాలని వ్యతిరేకిస్తూ ఈరోజు 10 రోజుల పాటు నిరసన తెలియజేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి నరేంద్ర మోడీ గారు కేంద్ర ప్రభుత్వం విధించిన ఈ మూడు నల్ల చట్టాలను, రైతుకెంతో ఇబ్బంది పెట్టే చట్టాలను పూర్తిగా వెంటనే వెనక్కి తీసుకొని రైతుకు అనుకూలంగా ఉండే చట్టాలని తీసుకురావాలని చెప్పేసి చెప్పడంతో ఢిల్లీ నుంచి ఢిల్లీ వరకు ఈరోజు రైతాంగానికి పూర్తిగా అన్ని ప్రజా సంఘాలు, అన్ని పార్టీలు, 24 రాజకీయ పార్టీలు పూర్తిగా మద్దతు ఇస్తున్నాయి. ఈరోజు చూసుకున్నప్పుడు భారతదేశంలో రైతుకి గిట్టుబాటు ధర లేక ఈరోజు రైతు వ్యతిరేకే వ్యవసాయ వ్యతిరేక చట్టాలకి నిరసిస్తూ ఈరోజు దేశవ్యాప్తంగా రైతు సంఘాలు పెద్ద మొత్తంలో ఈరోజు నిరసనగా ఈరోజు భారత బంద్కు పిలుపునివ్వడం జరిగింది. ఈ భారత బంద్కు ఆదివాసీ జాయింట్ యాక్షన్ కమిటీ తరఫున మేము సంపూర్ణమైనటువంటి మద్దతు తెలియజేస్తున్నాము. ఈరోజు వ్యవసాయ వ్యతిరేకమైనటువంటి చట్టాలు తీసుకొచ్చి వ్యవసాయ రంగాన్ని నాశనం చేసి ఇది కార్పొరేట్ సంస్థలకి అప్పజెప్పి ఈ కార్పొరేట్ వ్యవస్థకి పెంచి పోషించే విధంగా ఉన్నటువంటి వ్యవసాయ చట్టాలు, రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాలు ఖచ్చితంగా ఇది వెనక్కి తీసుకోవాలి, రద్దు చేయాలి. ఎందుకంటే ఈ చట్టాలు ఇప్పుడు తెచ్చినటువంటి నూతన వ్యవసాయ చట్టాల మూలంగా రైతులకి గిట్టుబాటు ధర వచ్చేటటువంటి పరిస్థితి లేదు. అసలు రైతు అనేటటువంటి వాడికి ఏ విధమైనటువంటి సాంతన లేకుండా మొత్తం కూడా నిర్వీర్యం చేసేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. కనుక ఇది ముఖ్యంగా ఆదివాసీ ప్రాంతాల్లో ఉన్నటువంటి జీసీసీ కానీ ఇటువంటి సంస్థలు లేకపోతే రైతాంగానికి నష్టం చేకూర్చే మూడు వ్యవసాయ బిల్లుని ఉపసంహరించుకోవాలని చెప్పి ఢిల్లీలో రైతు సంఘాలు ఇప్పటికే ఉద్యమం నిర్వహిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం వైఖరి నిరసనగా నేడు భారత్ బంద్కి 230 రైతు సంఘాలు పిలిపి ఇచ్చాయి. కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి నిదర్శనంగా జరుగుతున్న ఈ బంద్ని గిరిజన ప్రాంతంలో గిరిజన సంఘం, ఇతర గిరిజన సంఘాలు, సిఐటి మిత్ర సంఘాలు అన్నీ కలిపి ఈరోజు బంద్ నిర్వహిస్తున్నాం. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం స్పందించి రైతాంగం నష్టం చేకూర్చే బిల్లును ఉపసంహరించుకోవాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. మోడీ గారు తెచ్చిన వ్యవసాయ బిల్లు వలన ఈరోజు దేశంలో నిత్యావసర ధరలు పెరిగే అవకాశం ఉంది, రైతులు మద్దతు ధర లేకుండా ఉండే అవకాశం ఉంది, విద్యుత్ చేతులు పెరిగే అవకాశం ఉంది. గిరిజన ప్రాంతంలో ముఖ్యంగా ప్రభుత్వ సంస్థ అయిన జీసీసీ ద్వారా అటవీ ఉత్పత్తులకు గిట్టుబాటు ధర ఇప్పటివరకు కల్పిస్తున్నారు. కానీ చట్టం ప్రకారంగా రేపొద్దున ప్రభుత్వం కొనుగోలు చేయదు, ప్రభుత్వం ధర నిర్ణయించే పరిస్థితి లేదని చెప్పి చట్టంలో పేర్కొన్నారు. ఇది గిరిజన ప్రాంతంలో గిరిజన రైతాంగానికి కూడా చాలా తీవ్ర నష్టదాయకంగా ఉంది. ఇప్పటికే గిరిజన ప్రాంతంలో చింతపండు, కాఫీ, పిప్పళ్ళు అలాగే మిరియాలు లాంటివి రైతులు పండిస్తున్నారు.
వాటి గిట్టుబాటు ధర లేకుండా ఇప్పటికే గిరిజనులు అసలు తీవ్రమైన నష్టం చేకూరుస్తున్న పరిస్థితి ఉంది. ఇటువంటి నేపథ్యంలో కార్పొరేట్ ప్రైవేట్ సంస్థలకి లాభదాయకంగా రైతులకు నష్టదాయకంగా ఉన్న ఈ బిల్లుని మేము వ్యతిరేకిస్తున్నాం. రైతు ఉద్యమం పట్ల గిరిజన సంఘం సంపూర్ణమైన మద్దతు తెలియజేస్తుంది. రాబోయే కాలంలో ప్రభుత్వం కానీ రైతు సమస్య పరిష్కరించకపోతే గిరిజన సంఘం కూడా ప్రత్యక్షమైన పోరాటానికి భాగస్వామ్యం అవుతుందని చెప్పి ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తుంది.